హాయ్ సముద్రం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మరేదో కాదండి మురుడేశ్వర టెంపుల్ అండి ఇది మెయిన్ గోపురం అండి చూసారా ఎన్ని అంతస్తులు ఉందో ఇందులో ఇందులోంచి మనం ఎంటర్ అయ్యాక గుడి మొత్తం ఇట్లా ఉంటుందండి చక్కగా పెద్ద శివుడి బొమ్మ ఇలాగా కొండపైన ఉంటుందండి ఆ మెట్లు ఎక్కి పైకి వెళితే ఆ శివుడి దగ్గరికి ఇలా వెళ్ళాలండి ఆ మెట్లు ఎక్కి వెళితే మనం అక్కడ ఇది మెయిన్ గుడి అండి గోపురంలోంచి వచ్చి కొండపైకి వెళితే శివుడిది బొమ్మ ఉంటుందని చెప్పాను కదా ఆ బొమ్మ దగ్గరికి మనం వెళితే శివుడి కింద మనకి పెద్ద గుహలాగా ఉంటుందండి మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని లోపలికి వెళితే ఈ పురాణం అంతా ఉంటుందండి రావణాసురుడి తల్లి చక్కగా ఇట్లాగా ఇసుకతో లింగాన్ని తయారు చేసి ఆవిడ పూజ చేసుకుంటుంటే సముద్రుడు ఆ సైకత లింగాన్ని తీసుకెళ్ళిపోతాడు అంటే నేలమట్టం చేసేస్తాడు అలలతోటి ఇదంతా మనకి భూఖైలా సినిమాలో ఉంటుందండి అప్పుడు అటు అట్లా బాధపడుతుంటే శివలింగము నీటిపాలైందని తల్లికి మాట ఇస్తాడండి రావణాసురుడు నేను శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తానమ్మా అని తల్లికి మాట ఇస్తాడు ఆ మాట ఇచ్చి అయినా ఘోర తపస్సు చేస్తాడండి అంటే అతను తల్లికి ఆత్మలింగాన్ని ఇద్దామని చెప్పి ఇలాగ ఘోర తపస్సు చేస్తాడు రావణాసురుడు శివుడికి పరమభక్తుడండి చాలా మంచి భక్తుడు ఆయనలాగా గోర ఘోర తపస్సు చేస్తుంటే నారదుల విష్ణుమూర్తి దగ్గరికి వెళతారండి ఆ దృశ్యం కూడా మనకి ఇక్కడ ఉందండి చూడు అన్నీ కూడా బొమ్మలు ఎంత ఈ చరిత్రను ఎంత బాగా తయారు చేసి పెట్టారంటే నారదుల వారు చెబుతారన్నమాట విష్ణుమూర్తికి తండ్రి ఇట్లాగా శివుని ఆత్మలింగం కోసం ఆయన తపస్సు చేస్తున్నాడు అని చెప్పి శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోయేటప్పటికీ రావణాసురుడికి కోపం వచ్చి కైలాసగిరికి వస్తే చక్కగా ఇట్లా కైలాసగిరి మొత్తం అంటే కై శివుడు ఉండేటటువంటి ఈ కైలాస పర్వతాన్ని రెండు చేతుల మీద ఎత్తి ఇట్లా పట్టుకుంటాడు చూస్తున్నారు ఎంత బాగుందోనండి అన్నీ కూడా వరుస క్రమంలో పెట్టారండి ఈ బొమ్మలన్నీ కూడా మనకి ఇక్కడ మైకులో వినపడుతూ ఉంటుందండి ఈ కథ అంతా కూడా ఇలాగా కైలాస పర్వతాన్ని ఎత్తి పట్టుకున్న తర్వాత ఆయనకి శివుడు ప్రత్యక్షం అవుతాడండి శివుడు ప్రత్యక్షం అయ్యి నాయన నీకు ఏం వరం కావాలి కోరుకొని అని అడిగితే నాకు పార్వతీదేవి కావాలి అని అడుగుతాడు ఎందుకు ఆ కోరిక మనసులోకి వచ్చింది అంటే అని చెప్పాను కదండి నారదుల వారు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే రావణాసురుడి శరీరంలోకి విష్ణుమాయ ప్రవేశించి ఆత్మలింగానికి బదులుగా అందముగా ఉంది పార్వతీదేవి పార్వతీదేవిని నాకు ప్రసాదించు అని అడుగుతాడు నారదుల వారు అమ్మవారికి చెప్తారనమాట తల్లి నువ్వెక్కడికి వెళ్ళవు రాక్షసు రూపం కాళికామాత రూపం నువ్వు ధరించు అని చెప్తే రావణాసురుడితో వెళ్ళే పార్వతీదేవి ఇలాగా కాళికామాతలాగా మారిపోతుంది నారదుల వారి ఎదురుపడి ఏవిడినైనా ఈ రాక్షసిని తీసుకెళ్తున్నామంటే రాక్షసి కాదు స్వామి పార్వతీదేవి ఇవిడని చెప్తాడు కాదు నాయన రాక్షసి అంటే అప్పుడు రాక్షసిని వదిలేసి ఆయన మండోదర్ని చూస్తాడండి మండోదర్ని పార్వతీదేవి అనుకుని వివాహం చేసుకుంటాడు రావణాసురుడికి మండోదరికి వివాహం అయిపోయిన తర్వాత తల్లికి తీ చూపిద్దామని ఇంటికి తీసుకొస్తాడు అమ్మ పార్వతిని నేను వివాహం చేసుకున్నాను ఇదిగో నీ కోడలు పార్వతి అని చెప్తాడు తండ్రి ఎంత అపచారం చేశావనైనా ఆ లోకపావని పార్వతీదేవిని నువ్వు అడిగావా స్వామిని అని చెప్పి తల్లి మందలిస్తుందండి రావణాసురుడిని అప్పుడు మళ్ళీ విష్ణుమాయ వదిలిన తర్వాత ఆయన దేనికైతే ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళి తపస్సు చేశాడో మళ్ళీ అదే సంకల్పంతో ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై రావణ ఏం కావాలి కోరుకో అంటే స్వామి నీ ఆత్మలింగం కావాలి అని అడుగుతాడు ఆ ప్రత్యక్షమయ్యే లోపల ఈయన తలలు ఒకటి ఒకటిగా స్వామికి సమర్పించుకుంటూ ఉంటాడండి తనకి దశకంఠుడు కదండి రావణాసురుడు అంటే పది తలలు ఉంటాయి కదా ఇతను ఒక్కొక్క తల నరికి శివుడు ప్రత్యక్షమయ్యే వరకు ఇలాగా ప్రార్థన చేస్తే శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగం అనేది సమర్పిస్తాడండి శివుడికి ఆత్మలింగం ఇచ్చేసిన తర్వాత నారదుల వారు వినాయకుడి దగ్గరికి వచ్చి ఇట్లాగా స్వామి ఆత్మలింగం రావణాసురుడు తీసుకెళ్ళిపోతున్నాడు తండ్రి అని చెప్పి నారదుల వారు ఇతన్ని మనకి పశువుల కాపరి అంటే ఆవులు కాచుకునేవాళ్ళలాగా మార్చేసి తీసుకువెళ్తాడు రావణాసురుడు అదే సమయానికి శివలింగం తీసుకుని వెళ్తుంటే ఈ బాలకుడు కనపడితే నాయన ఈ శివలింగం పట్టుకో నాకు ఆ సూర్యాస్తమయం అవుతోంది నేను సూర్యుడికి ప్రార్థన చేసుకొని వస్తాను అని చెప్తే రావణాసురా అమ్మో నాకు భయం నాయనా నేను అంటే భయం రాక్షసుడు అంటే లేదని ఆయన నేనేమన్నని చెప్తాడు నేను మోయగలిగినంతసేపు శివలింగాన్ని మోస్తాను మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నువ్వు రాకపోతే కనుక నేను ఇది నేల మీద పెట్టేస్తాను అని అంటే లేదు నాయనా నువ్వు మూడు సార్లు పిలిచే లోపే నేను వచ్చేస్తానని చెప్పి రావణాసురుడు సూర్యుడికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు మూడు సార్లు కేకవేసిన వినాయకుడు చక్కగా శివలింగం కింద పెట్టేస్తాడండి నారదుల వారి సలహాతోటి ఇదంతా మనకి బోకైలా సినిమాలో ఉందండి ఎప్పుడైతే శివ శివలింగం భూమిని ఆకర్షించిందో ఇంకది అక్కడ స్థాపితమైపోయినట్టేనండి శివుని ఆత్మలింగం భూమి ఆకర్షణ శక్తికి అక్కడ ఉండిపోతుంది నారదులు వారు వచ్చి ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో వినాయకుడు అతన్ని విడిపించి పంపించేసి రావణాయను ఈ ప్రయత్నం చేయొద్దు శివలింగం ఇంకా రాదు భూమికి ఆకర్షించేసిందని చెప్పిన వెనకుండా పాపం అతను తన ప్రయత్నం తనం చేస్తే చిన్న ఆత్మలింగం కాస్త పెద్దదైపోతుందండి ఇక్కడ వినాయకుడు ముఖ్య దేవుడు అండి అంటే చక్కగా శివలింగాన్ని అక్కడ పెట్టేశాడు కదా రావణాసురుడి దగ్గర తీసుకొని అందువల్ల చూసారే ఈ మురుడేశ్వర్ మొత్తం చిత్రం అంతా కూడా ఇట్లాగా బొమ్మల రూపంలో తయారు చేసి ఇక్కడ పెట్టారు ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళు ఇట్లా పెట్టారండి మురుడేశ్వర్ నుంచి రెండు గంటల్లో గోకర్ణ ఉందండి అక్కడి నుంచి అది గోవా రూట్ అండి ఉడిపి చూసుకొని చక్కగా మనం కొల్లూరు ఉడి ఉడిపి కొల్లూరు చూసుకొని మురుడేశ్వర్ చేరచ్చండి మీరు కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ